హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వనికా ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ అదే రాజ్మా సోయా కట్లైట్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వెరీ వెరీ హెల్దీ ఫర్ వన్ సో వీటిని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో దీనికోసం ముందుగా మనము ఒక కప్పు రాజ్మా హాఫ్ కప్పు సోయాని రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఇవి మినిమం ఎయిట్ అవర్స్ నానిపోతే చాలా బాగా ఉడుకుతాయి సో ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న బంగాళదుంప అండ్ నా రాజ్మాని ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఉడికించుకున్న రాజ్మా సోయా బంగాళదుంప మూడింటిని వేసి బాగా స్మాష్ చేసుకోవాలి ఒక మంచి టిక్ పేస్ట్లా కావాలి సో ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలా హాఫ్ కప్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి ఓట్స్ అనేది ఆప్షనల్ దీంట్లో అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకోకూడదు మనం రాజ్మా ఉడికించినాం కదా ఈ వాటరే సరిపోతుంది మీరు కొద్ది కొద్దిగా చూస్తూ ఒక థిక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అవసరమైతే ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని అలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవాలి సో వాటిని ప్రెస్ చేసుకొని కట్లైట్ లాగా చేసుకోవాలి మరీ బాగా పల్చగా ఉండకూడదు ఈ పేస్ట్ సో ఇలా అన్ని కట్లైట్లని ప్రిపేర్ చేసుకోవాలి సో మీరు బ పిండి బైండ్ చేసుకునేటప్పుడు కార్న్ఫ్లోర్ చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒకొక్క ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లైట్లని వేసుకోవాలి సో మనం డీప్ ఫ్రై ఐటమ్స్ కంటే కూడా ఇలా షాలో ఫ్రై ఐటమ్స్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు కట్లైట్ అన్నిటినీ వేసి లో ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి పైన కాస్త ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి సో ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనం కాన్ఫ్లోర్ వేసాం కదా అది బాగా ఉడికిపోతుంది సో పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో మనం రెండు వైపులా కూడా దోరగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటాకెచప్తో సర్వ్ చేసుకోవాలి వీటిని తినేటప్పుడు వీటిపైన కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు రాజ్మా సోయా కట్లెట్లో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాము సో రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు దీంట్లో ప్రోటీన్ పీచు పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దీంట్లో వైటమిన్ బి వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ నైన్ అండ్ ఈకేసీ ఎక్కువగా ఉంటాయి దీంట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి కండరాల పెరుగుదలకి దోహదపడతాయి బీపీని అరిగ అరికడతాయి మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తాయి అలాగే ఇప్పుడు సోయాబీన్స్ గురించి తెలుసుకుందాం దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు ప్రోత్సహిస్తుంది ఈస్ట్రోజెన్ ఉండడం వల్ల ఎముకలు అనేటివి చాలా దృఢంగా అవుతాయి మనకి నిద్రలేమి సమస్య నుంచి తగ్గిస్తుంది రక్తహీనత నిరోధిస్తుంది ఐసోప్లేవోన్లో ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ని నివారించవచ్చు అలాగే సోయాబీన్స్ ఋతుక్రమణం ఆగిపోయిన మహిళలకి చాలా యూజ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి మీరు ఫిఫ్టీన్ స్కు ఒక్కసారన్నా ఇలాంటి రెసిపీని ట్రై చేసినట్లయితే మీ బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ పొటాషియం కాల్షియం ప్రతి ఒక్కటి లభిస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐక్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్